ఓకే అయిందంటే కలెక్టర్ గారు ఒక ఆదేశాలు ఇచ్చారట ఈనాడు జ్యోతి రెండూ కలిసి దాని మీద అత్యధిక దుర్మార్గమైనటువంటి అటాకింగ్ అనమాట షిడి సాయి అనుబంధ సంస్థకు నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు ఎకరాలు ఇచ్చేశారు ఏంటిది దీనికోసం సోలార్ ప్లాంట్ ఇది సోలార్ ప్లాంట్ అనేది మంచిదా చెడ్డదా సోలార్ పవర్ ప్లాంట్ ఆ మధ్యన ఓపెన్ గానే చెప్పింది కదా విధానం కిందన సోలార్ ప్లాంట్లకు భూమి సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు డబ్బులు ఇచ్చినే భూమి కొనుక్కుంటారు కదా కడపలో కూడా మొన్న డబ్బులు ఇచ్చినాయి కదా భూములు కొనుక్కుంది అది కూడా రెండు వేల పదమూడు చట్టం ప్రకారమే కదా దాంట్లో కొన్ని మినహాయింపులు ఇస్తున్నారు రెండు వేల పదమూడు చట్టంలో ఒక భూమి తీసుకునేటప్పుడు ఆ ఊరు మొత్తాన్ని కూడా వాడుకోవాలంటారు ఆ ఊరు మొత్తాన్ని ఆదుకోవాలంటే ఊరు మొత్తాన్ని తీసుకుంటే ఊరు మొత్తాన్ని ఆదుకోవాలి అంతేగాని మాములు భూమికి కాదు ఇక్కడ కొన్ని భూములు కొన్ని కొన్ని తీసుకుంటారు వాళ్ళు అమ్మితేనే తీసుకుంటారు అక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకుంటారు సోలార్ ఇండస్ట్రీ పెడితే ఎవరికి ఉపయోగం ఆంధ్రప్రదేశ్కే కదా రెండున్నర రూపాయలకి రెండు రూ రెండున్నర లోపే వస్తుంది కదా యూనిట్ ఇదివరకు ఐదున్నర పెట్టి యూనిట్ కొన్నటువంటి సందర్భంలో నేను ఒక్కడూ రాయలేదు ఇవాళ ఈ ప్లాంట్ వస్తుందంటే అది ముఖ్యమంత్రి సన్నిహితుడు లేకపోతే ఇంకొకడు ఇంకోకడు ముఖ్యమేడు చంద్రబాబుకు ఉన్నటువంటి సన్నిహితులే కదా ఇండస్ట్రీలు పెడతారని చెప్పింది మనం ఇంతకుముందు ఇప్పుడు మరి ముఖ్యమంత్రి సన్నిహితులు ఇండస్ట్రీస్ పెడితే తప్పవుతుందా రాంగ్ అవుతుందా ఈనాడు జ్యోతి విషం చెమ్మడం ప్రారంభించడం ఏంటి ఈ వార్తలు చూడగానే ఓ వందల కోట్ల పెట్టుబడి పెట్టేవాడు ఎందుకు వచ్చిన పెంట అనుకుని పారిపోవాలి ఇది ఆంధ్రాకి జరుగుతున్నటువంటి శాపం ఈ పత్రికల్ని ఈ ప్రాంతీయ పార్టీల రాజకీయాల్ని కనుక కట్టడి చేయకపోతే ఆంధ్ర వాళ్ళందరం వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో బతుకుతా మా నాయకుడు తోపు మా నాయకుడు సింహం మా నాయకుడు పులి అంటూ మనుషుల్ని క్రూరంగా తినేసేటువంటి జంతువులతో పోల్చుకుని మనం శభాషణ అనుకుని బతకాల్సిందే తప్పించి మన రాష్ట్రం మాత్రం అభివృద్ధి చెందదు